దొంగ సాలే పైసలి ఇరా అన్న అన్న పట్టుకోన్నా అన్న వాడి పడకన్నా ఏం నీ కేంద్రం ఈ లొల్లి అన్న నాకు రోడ్ మీద 1000 రూపాయలు నోటు దొరికింది అన్న అన్న అవి ముందుగా చూసి నేను అవి నావి ఆ రిస్క్ చేసి తీసి నేను అది నాది ఇబ్బాయి ఆ అయ్యా రే మనం ఎట్లుండాలి ఐక్యంగా ఉండాలి నేను చెప్పినట్టు నిండ్రి సరే అన్న అబ్బా ఏం చెప్పినావు అన్న నీ మాట మాకు కోర్టు తీర్పు లెక్క అరే నేను ఇంకేం చెప్పలేరా నా మాటని ఇద్దరు 50-50 తీసుకోండి నా దగ్గర చేంజ్ లేవన్న నా తాను ఉంది ఇగో 50 ఇగో 50 ఏందన్నా ఇది 50-50 అలా మిత నౌసో అరే ఒక్కసారి కేసు కోర్టుకి వెళ్ళినాక లాయర్ ఖర్చులు కోర్టు ఫీజులు ఉండవారా ఆ కరెక్ట్ అన్న మనం కోర్టుకి ఎప్పుడు పోయినామన్న అరే తప్పుకోండి బెమ్మి బాబీ వస్తాంది నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే అన్న బాబీ చూస్తుందన్న అచ్చచ్చో ఈ స్కెల్టన్ కూడా రెడీ అయిపోయాడు ఫేస్ చూడు అన్న ఒక స్మైలీ అన్న నవ్వుకుటి కుక్క ఇచ్చిన అన్న నీ నవ్వుకి ఫ్లాట్ అయిపోయిందన్న అరే అరే నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి ఒకటి తిట్టుకున్నదే అదేమిటే వామ పులుసులు జాగలే సార్ ఏడ కూర్చుంటావు నా నెత్తి మీద కూర్చుంటావా జోకా పగులుద్దే ఎరా ట్రిపుల్ రైడింగా సరదాగా 350 రూపాయలు చలన రాస్తాను కట్టే సెల్ఫోన్ రా దేశ సేవ చేసినా సెలాన రాస్తారా ఇది దేశ సేవ మరి సేవ్ పెట్రోల్ అన్న మేము ఇట్లా ట్రిపుల్ వెళ్ళి పెట్రోల్ సేవ్ చేస్తున్నాం ఇదేం న్యాయం సార్ అడగవేం రా అన్న ఓ పని చేయరా సరదాగా 700 చలన రాస్తాను రా కట్టే సెల్ఫోన్ సార్ 50 తీసుకుని వదిలేండి సార్ ఏంట్రా ముష్టేస్తున్నావా 500 తీపే అన్న తీన్రా రికమెండేషన్ క్యాండిడేట్ లా ఉన్నాడు ఇది ఆ ఇచ్చే అన్న ఇదిగోండి సార్ ఓకేరా సరదాగా వెళ్ళండి సరదాగా సార్ అది 1000 రూపాయలు సార్ ఓ పని చేస్తానరా 1400కి చలానా రాస్తానరా కట్టే సెల్ఫోన్ రా సార్ 700 కదా సార్ చలానా అరే పోలీసు వాళ్ళకి లంచం ఇస్తున్నారని మీరు సరదాగా వెళ్ళండి సార్ అర్థమైంది కదమ్మా సరదా మాకు దూరదా మీరు ఎక్కండి అన్న బాగా వెళ్ళిపోతుందన్న పెట్టు అయిపోయినట్టుందన్న అయితే నూకండి నువ్వు